వార్తలకు స్వాగతం. ఇదిగో ముఖ్య అంశాలు. రైతు భరోసా కేంద్రాలను బలోపేతం చేయాలన్న జిల్లా కలెక్టర్ నారాయణ భరత్గుప్త. వర్షాలు కురవాలని బాలగంగమ్మ దేవతకు కుంభాభిషేకాలు నిర్వహించిన గ్రామస్తులు. మెడికల్ కళాశాలకు అవసరమైన భూమిని పరిశీలించిన సబ్ కలెక్టర్ మురళి. వార్తలను వివరాలు. రైతు భరోసా కేంద్రాలను బలోపేతం చేయాలని, ఈ క్రాప్ బుకింగ్ చేయాలని వ్యవసాయ శాఖ అనుబంధ శాఖ అధికారులను జిల్లా కలెక్టర్ నారాయణ భరత్గుప్త ఆదేశించారు. మంగళవారం చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి జిల్లాలోని విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు, విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్లతో నారాయణ భరత్గుప్త వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, చాలా రోజుల తర్వాత నేడు వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ను నిర్వహిస్తున్నానన్నారు. ఇటీవల రైతు భరోసా కేంద్రాలు ప్రారంభం అయ్యాయని, ఈ కేంద్రాలకు సంబంధించి భూ సమస్యలు ఏవైనా ఉంటే సంబంధిత తహసీల్దారులతో మాట్లాడాలన్నారు. ఈ క్రాప్ బుకింగ్ అన్ని చోట్ల జరిగిందని తెలిపారు. వేరుశనగ పంటలు వేశారా లేదా అనేది పరిశీలించాలన్నారు. కార్యక్రమంలో గ్రామ వార్డు సచివాలయ జిల్లా జాయింట్ కలెక్టర్ వీరబ్రహ్మ, పశు సంవర్ధక శాఖ జేడి విజయ్ కుమార్, ఆత్మ పీడి దొరసాని తదితర అధికారులు పాల్గొన్నారు. ఏమేమి పెస్టిసైడ్స్ కావాలి, ఫర్టిలైజర్స్ కావాలి, ఇన్పుట్స్ కావాలి అని మీరు అసెస్ చేయాలి బ్రాండ్ వారీగా. అది ఆల్రెడీ ఒక విషయం మీరు చెప్పిన ఉంటారు కదా, అందరికీ చెప్పిన ఉంటారు. అది ఒక ఇష్యూ. తర్వాత అగ్రికల్చర్ అడ్వైజరీ బోర్డ్స్ మండల స్థాయిలో, తర్వాత డిస్ట్రిక్ట్ స్థాయిలో కూడా చేయడం జరుగుతుంది. దానికి కూడా మేము గైడ్లైన్స్ కోసం వెయిట్ చేస్తున్నాము. విత్ఇన్ ఎ వెరీ షార్ట్ గైడ్లైన్స్ వచ్చిన వెంటనే మేము దాన్ని మేము చేయడం జరుగుతుంది. తర్వాత ఈ మనకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏమంటే, అగ్రికల్చర్ సంబంధించి గ్రౌండ్ నట్స్ ఎవరికైతే మనం డిస్ట్రిబ్యూషన్ చేశామో వారందరూ కూడా గ్రౌండ్ నట్ వాడారా లేదా అనేది కరెస్పాండింగ్ అగ్రికల్చర్ ఆఫీసర్ చెక్ చేసుకోవాలి, ఆర్ కరెస్పాండింగ్ అగ్రికల్చర్ అండ్ లైట్ డిపార్ట్మెంట్ హెడ్స్ చెక్ చేసుకోవాలన్నమాట. మీరు క్షేత్ర స్థాయిలో మీరు పనిచేస్తూనే ఉంటారు, గ్రామ సచివాలయ స్థాయిలో ఓరియంటెడ్ జాబ్. యాజ్ ఆఫ్ నౌ మీకు ఇంపార్టెంట్ యాక్టివిటీ అంటే మొబిలైజేషన్, మోటివేషన్ చేయాలన్నమాట. మనం ఎప్పుడైతే ఫైన్ రైస్కి వెళ్తున్నామో, బుట్ట వడ్లు అనేది మనము యూజువల్గా ప్రిఫర్డ్ వెరైటీ కాదు. డిస్కరేజ్ చేయండి. ఇన్ ద సెన్స్ మీరు నువ్వు ఆపు అని చెప్పాల్సి చెప్పకోకుండా, ఇది వేస్తే నీకు భవిష్యత్తులో ఈ ఇబ్బందులు వస్తాయి, గతంలోనే ఇట్లా జరిగింది, ఇంకా మీరు దీన్ని ఇట్లా వాడకూడదు, దీనికన్నా ప్రిఫర్డ్ వెరైటీస్ ఉన్నాయి కదా. ముఖ్యంగా మనకు వాటర్ అవైలబిలిటీని బట్టి కొన్ని ఆల్టర్నేటివ్ క్రాప్స్ కూడా మన చేయాలి. చేయాల్సి వస్తుంది. ఇప్పటికే మీరందరూ కూడా మార్కెట్ యాప్ ఎంటర్ చేస్తున్నారు. మార్కెట్ ఇంటెలిజెన్స్ యాప్, సిఎం యాప్ ఏదైతే ఉందో దాని అందరూ వాడి అప్డేట్ చేయాల్సిందిగా కోరుతున్నాము. కరోనా వైరస్ నియంత్రణ ప్రజల చేతుల్లోనే ఉందని, వైరస్ ను అరికట్టే విషయంలో ప్రతి ఒక్కరూ సైనికుల్లా మారాలని అధికారులు అంటున్నారు. మంగళవారం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో రెవెన్యూ, పోలీసు, మున్సిపల్ వైద్యశాఖ, ఈ నాలుగు శాఖల అధికారులు సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం రహమత్ నగర్, ధోబీ కాలనీ రెడ్ జోన్ లు ఎత్తివేస్తున్నట్లు చెప్పారు. కటకిందపల్లి మాత్రమే రెడ్ జోన్ గా ఉంటుందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శాఖల వారీగా అధికారులు కమిషనర్ లోకేశ్వర్ వర్మ, డిప్యూటీ తహసీల్దార్ మాధవరాజు, సిఏ గంగిరెడ్డి, వైద్యులు రాజశేఖర్ రెడ్డిలు సూచించారు. గౌరవనీయ మంత్రివర్యులు రామచంద్రారెడ్డి గారు, ఎంపీ గారు,
మిద్దెలరెడ్డి గారి ఆలోచన సూచనలతోటి ప్రభుత్వం వారు ఇస్తున్నటువంటి సూచనలు ఎప్పటికప్పుడు పాటిస్తూ నిబంధనలు అమలు చేస్తూ ప్రజా ఆరోగ్య రక్షణకు పెద్దపీట వేస్తూ కరోనా మహమ్మారిని ఇక్కడ రాకుండా అనేక ప్రయత్నాలు మున్సిపల్ వారు, పోలీస్ వారు, మెడికల్ వారు, రెవెన్యూ వారు అందరం కలిసికట్టుగా చేయడం జరిగింది. దాన్ని విస్తృతంగా ప్రజల్లోకి పత్రికేయులు తీసుకునే విషయం మీ అందరికీ తెలిసిందే. కానీ మనకు ఈ పట్టణంలో నుంచి ఒక కేసు కూడా రాకపోయినా బయట ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళ వల్ల మనకు రెండు కేసులు రావడం జరిగింది. మూడవ కేసు కొత్తగా దోపి కాలనీలో బెంగళూరు నుంచి నేరుగా నిమ్మనపల్లి దగ్గర రెడ్డివారపల్లి విలేజ్కి వెళ్ళిపోయి అక్కడ దాల్బాడలో స్టోర్ను బట్టి ఆరోగ్యం బాగాలేకుండా స్విమ్స్కి వెళ్తే అక్కడ బయటపడింది. ఆమె నేటివ్ అడ్రస్ మనకు పుగనూరు దోపికల్ని ఇచ్చారు కాబట్టి అది కూడా మనకు పుగనూరు అకౌంట్లో వేసి మూడు కేసులు అని చెప్పడం జరిగింది. కానీ ఈరోజు గౌరవనీయులు సిఐ గారు వెంకటి గారు, డాక్టర్ గారు రాజశేఖర్ గారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి మన డీటీ మాధవరాజు గారు కమిటీగా అందరం కూర్చొని చర్చించుకున్న మీదట మేము కొన్ని నిర్ణయానికి రావడం జరిగింది. మనకు గత నెల 10వ తారీఖున మొదటి కేసు రహమత్ నగర్లో రాబడింది కాబట్టి అతను కూడా నెగిటివ్ వచ్చి డిశ్చార్జ్ అయిపోయి రావడం, ఇంట్లో వాళ్ళందరూ కూడా నెగిటివ్ రావడం, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నెగిటివ్ రావడంతో ఆ ప్రాంతాన్ని ఈరోజు రెడ్ జోన్ నుంచి మినహాయింపు ఇవ్వడానికి ఆస్కారం ఉన్నట్లు తెలిసింది. అదేవిధంగా దోబి కాలనీ కూడా ఇక్కడ ఉండడం లేదు కాబట్టి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ నెగిటివ్ రాబట్టి ఆ దాన్ని కూడా రెడ్ జోన్ నుంచి మినహాయింపు ఇవ్వడం కోసం చేస్తున్నాం. ప్రజలందరికీ ముఖ్య గమనిక, పోలీసు వారు ఇచ్చే సూచనలు, మెడికల్ వారు ఇచ్చే సూచనలు ఖచ్చితంగా పాటించవలసిందిగా మిమ్మల్ని ప్రార్థిస్తూ. రెడ్ జోన్ విషయంగా మనకు ఫస్ట్ కేసు నుండి 2-3 కేసులు మనకు నమోదైనాయి. దాని గురించి మనం ముఖ్యంగా ప్రజల సహకారంతో కమిషనర్ కానీ, మెడికల్ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు రాత్రిగా పగలనిగా కష్టపడుతూ ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నా కూడా కొందరు ఇంకా పాటించకుండా తిరుగుతాం. దానివల్ల కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇంతవరకు జరిగిన టైం ఒకటి, ఇంకా జరిగేది మనం చాలా జాగ్రత్తగా ఉండి మన పుంగులని మనం కాపాడుకుందామని తెలియజేస్తూ, ఏవైనా సలహాలు కానీ ఉంటే మేము అందరూ ఉంటాం. మీరు కూడా మాకేమైనా కొత్త వ్యక్తులు వస్తే అన్నీ మేము చూడలేం కాబట్టి ఎక్కువగా తమిళనాడు నుండి మనము ఎక్కువ మంది వస్తానంటున్నారు. అట్లా కూడా మాకు తెలియజేస్తే మనం ఫస్ట్ శాంపిల్స్ తీసి ఫర్దర్ మనకు ప్రైమరీ సెకండరీ కాంటాక్ట్స్ ఎక్కువ కాకుండా చూసేదానికి సహాయం చేస్తారని కోరుకుంటున్నాం. మనకు ఫస్ట్ రహమత్ నగర్, అలాగే సెకండ్ వచ్చి కట్టకిందపాలెం, తర్వాత గోపి కాలనీలో ఈ రకంగా 3 కేసులు నమోదు కావడం జరిగింది. మన కమిషనర్ గారు ఎంతో శ్రద్ధ వహించి మన పోలీసు వారు లాక్డౌన్ చాలా కట్టుదిట్టంగా అమలు చేయడము, అలాగే రెవెన్యూ డిపార్ట్మెంటు, మా మెడికల్ డిపార్ట్మెంటు అందరూ కూడా ఫస్ట్ నుంచి కూడా ఇప్పటి వరకు ఈరోజు వరకు కూడా చాలా కష్టపడి శ్రమిస్తూనే ఉన్నారు. సో దీంతోపాటు మీ ప్రజలందరి సహకారం కూడా కావాలని చెప్పేసి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఏంటంటే మనము రహమత్ నగర్లో 90 శాంపుల్స్, ప్రైమరీ కాంటాక్ట్స్, సెకండరీ కాంటాక్ట్స్ 90 మందిని మనం గుర్తించి వాళ్ళందరికీ థ్రోట్ శాంపుల్స్ తీసి పంపించాము. అన్నీ కూడా నెగిటివ్ వచ్చాయి. అలాగే ఎవరైతే కరోనాకి గురైనటువంటి వ్యక్తి, అతని భార్య, పిల్లలు అందరూ కూడా నెగిటివ్ అయ్యి అందరూ హెల్తీగా డిశ్చార్జ్ అయ్యి వచ్చేసారు. సో అందుకనేసి గవర్నమెంట్ వారి సూచనల మేరకు మనము రెడ్ జోన్ నుంచి దాన్ని మినహాయింపు ఇస్తున్నాము. సో రెడ్ జోన్ మినహాయింపు కేవలం లెక్కలకు మాత్రమే పరిమితము, అది కరోనాకి మనకి కానే కాదు. ఎట్టి పరిస్థితుల్లో మనము గవర్నమెంట్ వారు ప్రతిపంచేటువంటి సామాజిక దూరము పాటించడము, మాస్కులు ధరించడము, శానిటైజర్ యూజ్ చేయడము, శుభ్రంగా చేతులు కడుక్కోవడం, ఇవన్నింటిని కూడా కంపల్సరీ పాటిస్తే తప్ప, ఎందుకంటే ఈరోజు లేదు కరోనా, రేపు రావచ్చు కాబట్టి ఆ వైరస్ ఎప్పుడైనా అటాక్ కావచ్చు కాబట్టి మనం అందరూ కూడా పర్సనల్ కేర్ అనేది వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలా. అలాగే మన ఎవరైనా మన కమిషనర్ గారు, మున్సిపల్ అలాగే పోలీసు వారు ఇచ్చిన ఆదేశాలు అందరూ తప్పక పాటించాలని చెప్పేసి కోరుతున్నాను. దోపి కాలనీలో కేసు ఇందాక సార్ గారు చెప్పినట్లు అది డైరెక్ట్గా రిపోర్ట్ అయింది, నిమ్మనిపల్లి రెడ్డివారిపల్లి నుంచి రిపోర్ట్ అయింది కేసు. కాకపోతే వాళ్ళ ఆధార్ కార్డు పుంగనూరులో ఉంది కాబట్టి మనం ప్రైమరీ కాంటాక్ట్స్, సెకండరీ కాంటాక్ట్స్ తీసుకొని వాళ్ళ రిపోర్ట్స్ నెగిటివ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ధైర్యంగా దాన్ని రెడ్ నుంచి మినహాయింపు ఇస్తున్నాము. సో అందరూ కూడా ఈ జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ప్రజలందరూ కూడా ఈ కరోనా మహమ్మారి నుంచి మనల్ని మనమే రక్షించుకోవాలి. ఎందుకంటే గవర్నమెంట్, ప్రభుత్వాలన్నీ కూడా ఎక్కువసేపు మన వెంట ఉండి మనల్ని రక్షించే పొజిషన్లో లేవు కాబట్టి ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క వ్యక్తిగత పరిశుభ్రత పాటించి ఈ కరోనా మహమ్మారిని అందరూ తరిమికొట్టాలని చెప్పేసి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఈరోజు మనము గత ఈ లాస్ట్ మంత్ 10వ తారీఖున మనకు రహమత్ నగర్లో మన పూనూరు పట్టణంలో మొట్టమొదటి కేసు నమోదైంది. ఆ రోజు నుంచి మన రహమత్ నగర్ యూపీ కాంపౌండ్ చుట్టూ 200 మీటర్స్ ఏరియాని రెడ్ జోన్ మరియు కంటైన్మెంట్ ఏరియాగా ప్రకటించడం జరిగింది.
ఆ రోజు నుంచి మున్సిపల్ మున్సిపాలిటీ తరఫున కమిషనర్ గారు, తర్వాత హెల్త్ డిపార్ట్మెంట్ తరఫున డాక్టర్ గారు, తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫు నుంచి MRO గారు, DT గారు, మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి మేము అన్ని ప్రికాషన్స్ తీసుకొని అక్కడ మళ్ళీ పాజిటివ్ కేసు రాకుండా ప్రజలను అప్రమత్తం చేసి మేము ఇన్ని రోజులు దాన్ని కాపాడగలిగినాము. ఇప్పుడు ఈరోజు అక్కడ వచ్చినటువంటి ప్రైమరీ సెకండరీ కాంట్రాక్ట్స్ అంతా ఈవెన్ పాజిటివ్ కేసు వచ్చిన వ్యక్తి కూడా ఈరోజు నెగిటివ్ వచ్చింది కాబట్టి నెగిటివ్ వచ్చేసి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చారు. ఆల్మోస్ట్ 25 డేస్ ఆల్మోస్ట్ అయిపోయింది కాబట్టి ఈరోజు మేము నగరం కూర్చొని చర్చించుకొని దీని మీద ప్రజల సౌకర్యార్థం ఆ ఏరియాని ఆ ఏరియాలో దాదాపు కొంచెము మినహాయింపులు ఇచ్చే విధంగా మేము నిర్ణయానికి వచ్చినాము. కాబట్టి ఈరోజు మా ఆధ్వర్యంలో మేము అక్కడ ఉన్నటువంటి బ్యారికేడ్స్ అవి తొలగించేసి ప్రజలకు కొంచెము ఫ్రీడమ్ ఇవ్వాలని చెప్పి నిర్ణయించినాము. అదేవిధంగా దోబీ కాలనీలో కూడా మనకు 2వ కేసు నమోదైంది. దీని ఆరిజిన్ వచ్చేసి మనకు కాదు, ఇది వచ్చేసి మదనపల్లిలోని మదనపల్లి కాన్స్టిట్యూషన్ నిమ్మరపల్లి మండలంలో పుట్టింది. ఈవెన్తో మనకు సంబంధం లేకుండా కానీ ప్రైమరీ కాంటాక్ట్ ఉన్నారు కాబట్టి మనము వాటికి సంబంధించి రెడ్ జోన్గా ప్రకటించడం జరిగింది గతంలో. ఆ రెడ్ జోన్లో ప్రైమరీ కాంటాక్ట్స్ అందరికీ నెగిటివ్ వచ్చింది కాబట్టి డాక్టర్ గారు సూచన మేరకు కమిషనర్ గారు, తర్వాత DT గారు మేమంతా చర్చించుకొని దోబీ కాలనీ కూడా రెడ్ జోన్ నుంచి మినహాయింపు ఇస్తూ మనకు ప్రజెంట్ కట్టకిందపాలెం ఒక ఏరియాను మాత్రమే రెడ్ జోన్, NSపేట, కట్టకిందపాలెం ఈ 2 ఏరియాలు మాత్రమే మనం రెడ్ జోన్గా ప్రకటిస్తున్నాము. కాబట్టి ప్రజలందరూ లాక్డౌన్ వదిలేసినారు కదా అని చెప్పి జాగ్రత్తలు తీసుకోవాలంటే కదా చూస్తున్నాం. ఈరోజు లాక్డౌన్ సడలించినప్పటి నుంచి ఇంతకుముందు ఒక 10 రోజుల్లో కేసులు ఉంటే కదా ఇప్పుడు 100 రోజుల్లో కేసులు వస్తున్నాయి. దయచేసి ప్రత్యేక స్వీయ అప్రమత్తత తప్ప దీనికి వేరే మార్గం లేదు. కాబట్టి మీరందరూ లాక్డౌన్ నిబంధనలు పాటించి మాస్కు, శానిటైజేషన్, భౌతిక దూరం పాటించి నూతన ఇసుక పాలసీని అమలు చేస్తున్నట్లు రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ సచివాలయం ద్వారా ఇసుక కావాల్సిన వారు బుక్ చేసుకోవాలన్నారు. రాబోయే వర్షాకాలంలో ఎటువంటి ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రజాప్రతినిధుల నుంచి అదేవిధంగా శాండ్ కన్జ్యూమర్స్ దగ్గర నుంచి కంప్లైంట్లు వస్తున్నాయి. మాకు వెబ్సైట్లో ఏదైనా మేము బుక్ చేసుకోవాలంటే 12 గంటలకు ఓపెన్ అయితే 5 నిమిషాల లోపలే అయిపోతూ ఉండదని దాన్ని కొద్దిగా మార్చి మా గ్రామ సెక్రటరియేట్లకు ఇక్కడి నుంచి APMDC నుంచి ఆన్లైన్లో ప్రొవిజన్ కల్పించి అక్కడ 2000 జనాభాకు సంబంధించిన కన్జ్యూమర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెక్రటరియేట్లు బుక్ చేసుకుంటే అది నేరుగా కన్జ్యూమర్కి పోయే విధంగా వాళ్ళు ఆర్గనైజ్ చేస్తారు. ఇక్కడ APMDC వాళ్ళు ఆ బుకింగ్స్ని బట్టి ప్రతి సెక్రటరియేట్లో కూడా ఎంత డిమాండ్ ఉందో ఆ డిమాండ్ మీట్ అయ్యేదానికి చర్యలు తీసుకుంటారు. ఇట్లా చేస్తే ఎవరికి కూడా ఇబ్బంది ఉండదు. రియల్ కన్జ్యూమర్స్ ఎవరున్నారో వాళ్ళకు న్యాయం జరుగుతుంది. ఇప్పటిదాకా ఎక్కువ మంది కన్జ్యూమర్స్ దీంట్లో బుక్ చేసే వాళ్ళందరూ కూడా ఒక ఆధార్ కార్డు మీదే 100 లోట్లు తీసుకుంటూ ఉన్నారు. ఇదంతా లోపు బూస్టింగ్గా ఉంది కాబట్టి సాఫ్ట్వేర్ అంతా కూడా అప్డేట్ చేసి తప్పకుండా ప్రతి సెక్రటరియేట్లో అక్కడ ఆ డిమాండ్ని బట్టి 2000 జనాభాకు సరిపడా శాండ్ను సప్లై చేయడానికి చర్యలు తీసుకోవడానికి, అదేవిధంగా స్టాక్ ఇంప్రూవ్ చేయడానికి, అదేవిధంగా డిస్టెన్స్ ఒక 5 నుంచి 10 కిలోమీటర్ల లోపలే ఉండాలా, 10 కిలోమీటర్ల లోపలే ఉంటే ట్రాన్స్పోర్ట్ ఖర్చులు తగ్గుతాయి, కన్జ్యూమర్కు తక్కువ రేట్లో శాండ్ లభిస్తుంది, అదేవిధంగా APMDC కూడా తక్కువ ఖర్చుతో ఎక్కువ శాండ్ తీసుకునే దానికి అవకాశం ఉంటుంది. అట్లే ఇంకా కొన్ని నిర్ణయాలన్నీ కూడా చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు ఏదైతే నిర్ణయం తీసుకుంటారో దాని మీద దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది తొందరలో. సైబర్ నేరాలు అమాయకులను నట్టేట ముంచేస్తున్నాయి. అన్నిటికీ సాంకేతికతే పెనుముప్పుగా మారింది. నయా కేటుగాళ్లపై కేసీటీవీ అందిస్తున్న ప్రత్యేక స్టోరీ. ఈ కాలంలో ఎవడు సార్ జెరాక్స్ కొట్టుకొస్తున్నాడు? నెట్ వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కడు చేతిలో స్మార్ట్ ఫోన్ తో తిరుగుతున్నాడు సార్. మనం తీసుకునే రూపాయికి కరెంటు బిల్లు కూడా కట్టలేము. మన లాంటి వాళ్ళు బతకాలంటే వేరే బిజినెస్ చేయాలి. అదే ఇన్ఫర్మేషన్ బిజినెస్, అంటే సమాచార వ్యాపారం.
ఇప్పుడు మనం వెళ్ళిన చోటలా లక్కీ డ్రా ఆఫర్ బంపర్ ప్రైజ్ అని ఎవరన్నా అంటే మనం మొత్తం డీటెయిల్స్ అన్ని ఇచ్చేస్తున్నాం కదా. ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి ఒక జెరాక్స్ తీసి పెట్టుకుంటే ఒక్క డేటా 1 రూపాయికి అమ్మేయచ్చు. 50,000 డేటాలు అంటే 50,000 రూపాయలు. అదే విధంగా మన దగ్గరికి ఐడి ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, సర్టిఫికెట్స్ అన్ని జెరాక్స్ తీయడానికి వస్తున్నారు. వాటన్నిటిని వాళ్ళకే తెలియకుండా ఒక కాపీ తీసి అమ్మితే వేరే రేటు సార్. అంతెందుకు, ఇప్పుడు మనం ఫ్లైట్ నుంచి దిగిన వెంటనే ఆ బోర్డింగ్ పాస్ ని పారేస్తున్నాం కదా, అందులో క్యూఆర్ కోడ్ అని ఒకటి ఉంటుంది. ఆ కోడ్ ని స్కాన్ చేస్తే మన పాస్పోర్ట్ డీటెయిల్స్, కాంటాక్ట్ డీటెయిల్స్, ఏ క్రెడిట్ కార్డును ఉపయోగించి ఈ టికెట్ కొన్నామో ఆ బ్యాంక్ డీటెయిల్స్ వరకు మొత్తం జాతకం ఉంటుంది. అలాంటి వాటి జెరాక్స్ కి పెద్ద రేట్ సార్. మదనపల్లికు మెడికల్ కళాశాల మంజూరు కావడంతో మెడికల్ కళాశాలకు అవసరమైన భూమిని పరిశీలించాలని జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా ఆదేశించారని సబ్ కలెక్టర్ మురళి పేర్కొన్నారు. మంగళవారం ఉదయం మదనపల్లి నిమ్మనపల్లి తహసీల్దారులతో కలిసి శానిటోరియం రాచవేటి వారి పల్లె వద్ద ప్రభుత్వ భూమిని పరిశీలించారు. ముందుగా మదనపల్లి రూరల్ మండలానికి సంబంధించి శానిటోరియం దగ్గర ఉన్న ప్రభుత్వ భూమిని పరిశీలించి సుమారు 50 ఎకరాలు విస్తీర్ణం గల భూమిని అందుబాటులో ఉండే విధంగా మ్యాపింగ్ చేయాలని సర్వేయర్ను ఆదేశించారు. అనంతరం నిమ్మనపల్లి మండలం రాచవేటి వారి పల్లె వద్ద ఉన్న ప్రభుత్వ భూమిని పరిశీలించారు. చుట్టుపక్కల ఉన్న భూములు డీకేటీ భూములు కూడా ఉన్నాయా అని తహసీల్దార్ను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ భూమితో పాటు డీకేటీ భూములు కూడా ఉన్నాయని తహసీల్దార్ సబ్ కలెక్టర్కు మ్యాప్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ మదనపల్లికు మెడికల్ కళాశాల రావడం అభినందనీయమని, మెడికల్ కళాశాలతో పాటు ఆసుపత్రి కూడా ఉంటుంది కనుక ఈ ప్రాంతం నుండి ప్రజలు వైద్యం కొరకు తిరుపతికి వెళ్లేవారని, ఇక్కడ మెడికల్ కళాశాల రావడంతో ప్రజలు అంత దూరం వెళ్లాల్సిన అవసరం ఉండదని, అన్ని సౌకర్యాలు ఇక్కడే అందుబాటులో ఉంటాయని తెలిపారు. సబ్ కలెక్టర్ వెంట మదనపల్లి నిమ్మనపల్లి తహసీల్దార్లు సురేష్ బాబు, కృష్ణమోహన్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్ మునికృష్ణయ్య, సర్వేయర్ కృష్ణమూర్తి, ఆర్ఓలు తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో శ్రీ బాలగంగమ్మ దేవతకు గ్రామస్తులు కరోనా నుంచి రక్షించాలని, అదేవిధంగా వర్షాలు కురవాలని గంగమ్మకు కుంభాభిషేకాలు నిర్వహించారు. మంగళం గ్రామంలో వెలసి ఉన్న బాలగంగమ్మ దేవత మహిమలు కలిగిన దేవత. ఈ బాలగంగమ్మ దేవతకు పుంగనూరు గంగజాతర సమయంలో గ్రామ ప్రజలు ప్రతి ఏటా జాతర నిర్వహిస్తారు. మంగళవారం గ్రామస్తులు కరోనా వ్యాధి మరియు వర్షాలు బాగా కురిసి ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కుంభాభిషేకం నిర్వహించి అమ్మవారికి జంతు బలి ఇచ్చి అమ్మవారి గర్భగుడిలో ఉన్న మూల విరాట్ విగ్రహానికి గ్రామంలో ఉన్న ప్రతి ఇంటి నుండి భక్తి శ్రద్ధలతో అమ్మవారికి నీళ్లు తీసుకొచ్చి అమ్మవారి విగ్రహం నిండేలాగా నీళ్లు పోసి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు చిన్నబ్బ, రమణ, శ్రీనివాసులు, వెంకటప్ప, ప్రధాన పూజారి సురేష్, ఆలయ సేవకులు పూజారి రాజమ్మ, వెంకటమ్మ, బాగేపల్లి వెంకటప్ప, గ్రామస్తులు, యువకులు, పిల్లలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వలస వెళ్లిన మన ప్రాంతాల వారు పుంగనూరుకు చేరుకున్నారు. మంగళవారం పట్టణ శివారు భగత్ సింగ్ కాలనీ సమీపాన వలస వెళ్లి వచ్చిన వారు చౌడేపల్లి, సదుం, సోమల, పంజాని, కేవీపల్లి, పిల్లేరు తదితర ప్రాంతాలకు చెందిన సుమారు 50 మందిని వారి స్వస్థలానికి పోలీసులు, వైద్యశాఖ వారు వాహనాలు ఏర్పాటు చేసి పంపారు. ఖచ్చితంగా హోం క్వారంటైన్లో ఉండాలని వారికి సూచించారు. అక్కడ కేసరగౌడ్ జిల్లా నుండి స్వగ్రామాలకి, చిత్తూరు జిల్లాకు సంబంధించిన స్వగ్రామాలకి సుమారు 44 మంది పెద్దలు, 11 మంది పిల్లలు కలిసి అక్కడ జిల్లా కలెక్టర్ గారి అనుమతితో వాళ్ళు ప్రైవేటు బస్సుల్లో ఈరోజు 3 గంటలకు మన పుంగనూరు మండలానికి చేరడం జరిగింది. వయా గుండ్రాజపల్లి చెక్ పోస్ట్ నుంచి ప్రయాణం చేశారు. ఇక్కడ పుంగనూరులో తహసీల్దార్ అండ్ మెడికల్ ఆఫీసర్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్స్,
మా సిబ్బంది అందరం కలిసి వాళ్ళని రిసీవ్ చేసుకోవడం జరిగింది. వాళ్ళని డాక్టర్ ద్వారా ఇక్కడ పరీక్షించగా అందరూ ఆరోగ్యవంతులుగా ఉన్నట్లు విచారణలో తేలింది. వాళ్ళ గ్రామాల వివరాలన్నీ కూడా సేకరించడం జరిగింది. అందులో మన చిత్తూరు జిల్లాకు సంబంధించిన 11 మండలాలకు సంబంధించిన వ్యక్తులు ఉండడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఇక్కడ భోజన వసతి అలాగే తాగునీటి సరఫరా చేయడం జరిగింది. ఇప్పుడు మా టీం సిబ్బంది అందరూ కలిసి వాళ్ళ గ్రామాలకు పంపించడానికి కొంత సహాయం ఆర్థిక సహాయంతో ప్రత్యేక వెహికల్ నుంచి ఏర్పాటు చేసి పంపించడం జరుగుతుంది. అందరూ వాళ్ళ స్వగ్రామంలో 14 రోజులు హోమ్ క్వారంటైన్లో ఉండేదానికి వాళ్ళందరి దగ్గర అండర్టేకింగ్ కూడా తీసుకోవడం జరిగింది. వాళ్ళు ఆ ఇంటి నుంచి వదలకుండా ఎక్కడ తిరగకుండా వాళ్ళ ఇంట్లోనే ఈ 14 రోజులు ఉండాలని వాళ్ళందరినీ కూడా హెచ్చరించి ఈరోజు వాళ్ళ గ్రామాలకు పంపించడం జరుగుతుందని అందరూ తెలుసుకోవాలి. సుమారు 44 మంది కేరళ నుంచి బస్సు రావడం జరిగింది. కలెక్టర్ గారి పర్మిషన్తోనే వారు అక్కడి నుంచి ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా అక్కడ కోవిడ్ టెస్ట్ నిర్వహించి వాళ్ళందరూ హెల్తీగా ఉన్నారు అని చెప్పి వాళ్ళు సర్టిఫై చేశారు. సర్టిఫై చేసిన తర్వాత వాళ్ళు ఇక్కడ రావడం జరిగింది. అలాగే ఇక్కడ బెంగళూరు వచ్చిన తర్వాత మా ఎంఆర్ఓ గారు, మా ఎస్ఐ గారు, మెడికల్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఇక్కడ వచ్చి వారికి భోజన సౌకర్యం కల్పించి మెడికల్గా మేము వాళ్ళందరినీ ఎగ్జామిన్ చేసి వాళ్ళందరూ హెల్తీగా ఉన్నారు అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వారి వారి స్వగ్రామాలకి, ఎందుకంటే వచ్చినటువంటి వారందరూ కూడా డిఫరెంట్ మండల్స్ నుంచి ఉన్నారు. జోడేపల్లి, తదుపు సోమల, కల్లూరు, రొప్పిజర్ల అట్లా డిఫరెంట్ మండల్స్ నుంచి వచ్చినటువంటి వ్యక్తులు వాళ్ళు. కాబట్టి వాళ్ళందరినీ కూడా ఎంఆర్ఓ గారు వారి వారి స్వస్థలాలకి పంపడం జరుగుతుంది ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ద్వారా. అవంతా కూడా వీరే భరిస్తున్నారు. సో ఈరోజు ఇక్కడ వచ్చినటువంటి వీరందరికీ కూడా ఆహారం, అలాగే వాటర్, ట్రాన్స్పోర్ట్ ఇక్కడ దీంట్లో భాగంగా ఎంఆర్ఓ గారు భోజనం పెట్టుకోవారు. అలాగే మన పీపుల్స్ ఫ్రంట్ అడ్వకేట్ జహూర్ వీరందరూ కూడా సహకారంతో ఈరోజు వీళ్ళని పంపడం జరుగుతూ ఉంది. అందరూ కూడా ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగానే ఉన్నారు. కాకపోతే వారందరూ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా 14 డేస్ హోమ్ క్వారంటైన్ పాటించాలని చెప్పేసి అక్కడ కన్సర్న్ మండల్స్ ఎంఆర్ఓ గారికి అలాగే ఎస్ఐ గారికి కూడా మేము ఇంటిమేట్ చేసి వాళ్ళందరికీ కన్సర్న్ పేపర్స్ పంపడం జరుగుతుంది. సో దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు 14 డేస్ హోమ్ క్వారంటైన్ కంప్లీట్ చేసుకున్న తర్వాతనే మళ్ళీ వారు బయట తిరగడానికి కార్పులుగా మేము భావిస్తున్నాం. కాబట్టి అందరూ ఈ జాగ్రత్తలు అందరూ కూడా ప్రతి ఒక్కరు పాటించాలని చెప్పేసి రేషన్ కార్డులకు సంబంధించి అర్హత ఉన్న వారికి నమోదు చేయాలని సచివాలయ రెవెన్యూ ఉద్యోగులను డిప్యూటీ తహసీల్దార్ మాధవరాజు ఆదేశించారు. మంగళవారం రెవెన్యూ శాఖ సచివాలయ ఉద్యోగులతో సమీక్షించారు. కరోనా దీని వల్ల అందరూ కోఆర్డినేషన్ లేదు, ఓన్లీ సివిల్ సప్లైస్ ఒకటి చూసుకుంటున్నారు అన్ని దినాలు. ఇప్పుడు కూడా మీకు సివిల్ సప్లైస్ ఒక్కటే పని ఏమంటే, ప్రతి ఒక్కరు ఇప్పుడు న్యూ కార్డు అంటారు. దాంట్లో మన ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తాం. ఏమి ఆల్రెడీ ఆ పాప పెళ్ళండి పాప వాళ్ళ అమ్మ కార్డులు ఉంటుంది, అది రాదు. ఓన్లీ ఎక్కడ టచ్ కాని కార్డ్స్ మాత్రమే మనం ఎంట్రీ అయ్యింది, లేదంటే డెలిషన్ కూడా కాదు, మీరు పంపించదండి. యాక్చువల్గా ఎట్లా అయిపోయిందంటే మీకు కూడా ఒక అవగాహన లేకుండా ఇన్ని దినాలు మన ఆఫీస్కి పంపిస్తారు కొంతలు. అంటే వాలంటీర్ చెప్తాంటారో మనకు అది అర్థం కాదు. కానీ న్యూ సిస్టంలో ఎక్కడ మనకు సివిల్ సప్లైస్లో ఎక్కడ లేని కార్డులు మాత్రమే వస్తాయనేది మనకు తెలుసు. వాటిని మాత్రమే మీరు తీసుకోవడము, వాటిని ఎంట్రీ చేయడము, వాటిని డిస్పోజ్ చేయడం కూడా మీ పనే. ఎందుకంటే వేరే డిపార్ట్మెంట్ అనేది ఏం లేదు, మీరే దాన్ని అప్లికేషన్ మన దగ్గర వేయించి నీట్గా మీరే ఎటువంటి సిస్టంలో కూర్చొని ఆధార్ కొడితేనే మనకు డీటెయిల్స్ తెలిసిపోతాయి. మా మీకు వస్తుంది రా, ఒకవేళ ఆమె రాలా ఇంకా మనకు చెప్పిన మాట ఇంటర్వ్యూ భార్య లేకుండా బిడ్డ భర్త కూడా చేసేయండి, మళ్ళీ కానీ యాడ్ చేసుకోండి. ఎందుకంటే మిమ్మల్ని ఇంకా కార్డు ఇచ్చేంతవరకు వాడు మిమ్మల్ని వదలడు, మమ్మల్ని వదలడు, కమిషనర్ వదలడు, ఇంకేమైనా మినిస్టర్ గారు వస్తే కూడా చెప్తారు. కాబట్టి ఏ టు జెడ్ ఫస్ట్ మనం అప్లికేషన్ వేయించి దాన్ని డిస్పోజ్ చేసి దాని వరకు మీదే బాధ్యత. దాంట్లో ఏదైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని అడిగితే మనం ఏదో ఇప్పుడు ఈకేవైసీలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ మనకు అది ఏం చేయలేము. చిన్నపిల్లల్ని పెద్దోళ్ళకి రాదు, అవి వదిలేసి మీతాటి మనం చేస్తే చాలు. మీతాటి ఎట్లా వాళ్ళు సొల్యూషన్ ఇస్తారు కాబట్టి దాని ప్రకారం. ఇంకా దీంట్లో సమస్య ఏమంటే మన డెలిషన్స్ మీకు ఎక్కువ వస్తాయి తలకాయ నింపి, దాన్ని ఏం కేర్ చేయొద్దండి.
తెలిసిన ఆప్షన్ ఒక నెల లేదు. మన ఫస్ట్ కాన్సన్ట్రేషన్ న్యూ కార్డ్ యాడిషన్, న్యూ కార్డ్స్ ఏమీ లేనోడికి ఫస్ట్ యాడిషన్ చేస్తాం. నెక్స్ట్ చనిపోయిన వాళ్ళని డిలీట్ చేస్తాం. ఈ రెండే మన దగ్గర ఉండే ఆప్షన్స్, ఇంకే వేరే విధంగా ఏమి లేవు. మనం మీరు చేసేది కూడా ఆ ఉండే 70 కార్డులు కూడా మీరు నిన్న ఒక్కరోజు కంప్లీట్ చేయకుండా ఇబ్బంది పెట్టినారు. ఆ విధంగా ఉండకూడదు. ఏదైనా అర్జెన్సీ ఉంటే ఏడో ఒకటి కూర్చొని మనం కంప్లీట్ చేసేది నేర్చుకోవాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైతు భరోసా కేంద్రాలను బలోపేతం చేయాలన్న జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా. వర్షాలు కురవాలని బాలగంగమ్మ దేవతకు కుంభాభిషేకాలు నిర్వహించిన గ్రామస్తులు. మెడికల్ కళాశాలకు అవసరమైన భూమిని పరిశీలించిన సబ్ కలెక్టర్ మురళి. తిరిగి కేస్టీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. ఇంతకోసం నమస్కారం.